మై ఛానల్ ఈరోజు మనం వచ్చేసి ఎంఎస్ ఆఫీస్ డే 5 నేర్చుకోబోతున్నాం. అందులో మనకి ఫోన్, ఫోన్ సెట్, సింక్, గ్రో, కాపీ, పేస్ట్, కట్, బుల్లెట్స్. అంటే ఫస్ట్ మనము ఫాంట్ గురించి నేర్చుకుందాం. ఫాంట్ అంటే మనకి ఇక్కడ ఏమి, ఇప్పుడు నేను ఒక నేను మన ఛానల్ పేరు అనేది కొడుతున్నాను. కొట్టిన తర్వాత మనకి నాకు చూడడానికి చాలా చిన్నగా ఉంది. అంటే మనం ఇది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ, సారీ, ఇది చూడడానికి నాకు నచ్చలేదు. చూడడానికి నాకు నచ్చలేదు. ఇక స్టైల్ అనేది బాగోలేదు, ఈ రైటింగ్ స్టైల్. నాకు వేరే స్టైల్ అనేది కావాలి. దానికోసం మనకి ఇక్కడ ఫాంట్ అనేది ఉంటుంది. దాన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఎన్నో వెరైటీస్ ఆఫ్ స్టైల్స్ ఉంటాయన్నమాట. మనకి ఒక స్టైల్ కూడా ఉంటుంది, చాలా డిఫరెంట్ స్టైల్స్ ఉంటాయి ఇందులో మనకి. చూడండి, మీకు ఏ స్టైల్ కావాలంటే ఆ స్టైల్ వస్తుంది. ఇక్కడ మనకి ఇక్కడ చూడండి, మనకి నచ్చిన స్టైల్ వస్తుంది. ఇక్కడైతే మన ఎంఎస్ స్టైల్స్ అనేది ఈ ఛానల్ అన్నమాట. నాకు మనకి ఎంఎస్ అవుట్లుక్ అంటే మొత్తానికే మారిపోతుంది. ఇది ఎంఎస్ స్టైల్స్ వాళ్ళ ఎంఎస్ అవుట్లుక్లో అనమాట. నేను బ్రష్ ఎంటీ స్క్రిప్ట్ పెట్టుకుంటే నాకు ఇది వచ్చింది. నాకు ఇది చాలా చిన్నగా కనిపిస్తుంది. అంటే సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఫాంట్ సైజ్ ఉండే కదా, ఇక్కడ పెట్టుకుంటే మనకి కావాల్సినంత పెద్ద సైజులో వస్తుంది. 72 పెట్టుకున్నాను. నాకు ఇది గ్లవ్ కంటే పెంచడం, తగ్గడం ఓన్లీ నాకు ఇది మొత్తం సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, సెలెక్ట్ అయింది కదా, మనం ఇలా తగ్గించుకోవచ్చు. ఇది ఫాంట్ సైజ్ అనమాట. ఈ దీన్ని తగ్గించుకోవచ్చు మనం. నేను దీన్ని మళ్ళీ తగ్గించుకోవాలంటే సెలెక్ట్ చేసుకొని ఇక్కడ స్ట్రింక్ అని ఉంది కదా, దాన్ని ఇలా చేసుకుంటే మనకి ఎంత కావాలంటే అంత చిన్న వయసు. మళ్ళీ నాకు పెద్ద కావాలంటే ఇక్కడ గ్రో అనే ఆప్షన్ ఉంటుంది. మనకి ఎంత పెద్ద కావాలంటే అంత పెద్ద వస్తుంది. ఇక్కడ ఓన్లీ మనకి 72 వరకే ఇచ్చారు లిమిట్. మనం ఇక్కడ ఎంత వరకైనా పెంచుకోవచ్చు. ఇక్కడ చూడండి, మ్యాక్సిమం ఇట్లా 2-3 ఇట్లా 3-7-390 వరకు అయితే నేను సెట్ చేశాను. మనకు చూడండి ఎలా వస్తుందో. ఎంఎన్ అనేది ఒక పేజ్లో, ఎస్ఐఎస్ అనేది ఒక పేజ్లో, టిఈఆర్ఎస్ అనేది ఒక పేజ్లో. ఇది వచ్చేసి టోటల్ సైజ్ ఎంతంటే మనకి ఫాంట్ 390. ఫాంట్ సైజ్కి గ్రోకి తేడా ఏంటంటే ఫాంట్ సైజ్లో మనకి ఓపెన్ చేస్తే ఇక్కడ ఓన్లీ 72 వరకే ఉంటాయి. కానీ మనము గ్రోని వాడడం వల్ల మనకి ఎంత కావాలంటే అన్నీ పెంచుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ స్ట్రింక్ గ్రో కంప్లీట్ అయింది కదా. నెక్స్ట్ కాపీ అంటే నాకు ఇదే ఒక 10 లైన్స్. ఎంఎన్ సిస్టర్స్ అనేది 10 టైమ్స్ రావాలి. 10 టైమ్స్ కొట్టుకోలేం కదా. అంటే ఇది సెలెక్ట్ చేసుకొని మనకి ఇక్కడ కాపీ అని ఉంటుంది. హోమ్లో కింద కట్ కింద కాపీ అని ఉంటుంది. దాన్ని చేసుకొని నీకు ఎక్కడ కావాలి అక్కడ ఇక్కడ అది పెట్టుకోండి. హాష్ మార్క్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ పేస్ట్ కనిపిస్తుందా, పేస్ట్ మనకి ఎన్ని కావాలంటే అన్ని పేస్ట్ చేయొచ్చు. నాకు ఇట్లా ఊకంటే డిలీట్, ఇక్కడ వరకే కట్ కావాలి. నాకు ఓన్లీ ఇదే కట్ కావాలి. ఊకంటే బ్యాక్ స్పేస్ వస్తడం, డిలీట్ వస్తడం టైం వేస్ట్ అవుతుంది కదా. ఇక్కడ కట్ వేసుకోవచ్చు. మనకి
అదన్నమాట కట్. కట్ అంటే హ్యాండ్ అయిపోతుంది, కాపీ అంటే పైన ఉన్నది మనకి కింద అనేది వస్తుంది, పేస్ట్ అంటే పై మనం ఏదో ఏదో ఏదైనా కాపీ చేసినప్పుడు అది కింద పేస్ట్ చేస్తుంది. ఇంకే పేస్ట్ నాకు కంటే ఇక్కడికి వెళ్ళి కాపీ ఒత్తడం కట్ ఒత్తడం పేస్ట్ ఒత్తడం కష్టమవుతుంది కదా, సెలెక్ట్ చేసుకుని ఫస్ట్ కాపీ చేయాలంటే కంట్రోల్ సి కాపీ, కాపీ అయింది కదా మనకి, నాకు ఇది పేస్ట్ కావాలి అంటే కంట్రోల్ వి అంటే పేస్ట్ అవుతుంది అన్నమాట. ఓకే నాకు కట్ కావాలి అంటే మొత్తం ఎక్కడ వరకు కట్ కావాలో అది మొత్తం మనం సెలెక్ట్ చేసుకోవాలి, దాన్ని కంట్రోల్ సి అంటే అక్కడ వరకు కట్ అయిపోతుంది అన్నమాట మనకి. కంట్రోల్ సి కట్ అయిపోయింది కదా మనకు అక్కడ వరకు, ఓన్లీ ఇక్కడే ఇవే ఉన్నాయి, నాకు ఇది కూడా కట్ అవ్వాలి, ఇది సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ సి సారీ కట్ అయింది కదా. నెక్స్ట్ మనకు వచ్చేసి బుల్లెట్స్. మనము రెస్యూమ్ చేసినప్పుడు మనము బుల్లెట్స్ అనేది యూజ్ చేసాం, బుల్లెట్స్ని యూజ్ చేసాం కదా, నాకు దీని కింద దీనికి అన్నిటికీ బుల్లెట్స్ కావాలి అంటే బుల్లెట్స్ టైపే అన్నీ సెలెక్ట్ చేసుకొని అన్నీ సెలెక్ట్ చేసుకోవాలంటే ఆప్షన్ కంట్రోల్ ఏ అన్నీ నీకు ఆ పేజ్లో మొత్తం ఏముందో ఒక మొత్తం సెలెక్ట్ కావాలంటే కంట్రోల్ ఏ, కంట్రోల్ ఏలో మనకి మొత్తం సెలెక్ట్ అవుతుంది, ఏ మొత్తం మనం చేసింది మొత్తం. నాకు దీనికి బుల్లెట్స్ మనకు తెలుసు కదా ఇదన్నమాట, ఇక్కడ బుల్లెట్స్ మనకి నచ్చిన బుల్లెట్స్ డిఫైన్ న్యూ బుల్లెట్ అంటే మనకి ఇట్లా సింబల్ మనకి ఇట్లా నచ్చినట్టు యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇట్లా మనకి చాలా వెరైటీస్ ఆఫ్ సింబల్స్ అనేవి ఉంటాయి ఇక్కడ, మనం ఇక్కడ చాలా వెరైటీస్ ఆఫ్ సింబల్స్ చూడండి, నేను ఒక వర్డ్ని కూడా మనం సింబల్ లాగా యూజ్ చేసుకోవచ్చు, నేను ఎం అనే వర్డ్ని ఒక సింబల్ లాగా పెట్టాను చూసారు కదా. ఇది నాకు కంటే అందులోకి వెళ్ళి వచ్చే పెట్టుకునేటప్పుడు అక్కడ వచ్చి అక్కడ సెలెక్ట్ చేసుకొని పెట్టుకోవద్దు కదా, అందుకే షిఫ్ట్ 8 అంటే మనకి ఇది కూడా ఒక సింబల్ అన్నమాట, షిఫ్ట్ 8 అనేది కూడా ఒక సింబల్, ఒక టైప్ ఆఫ్ సింబల్ అన్నమాట. ఏంటి షిఫ్ట్ 8 ఇట్లా మార్క్స్ వస్తున్నాయి కదా మనకి, ఇది కూడా ఒక టైప్ ఆఫ్ సింబల్ మనం యూజ్ చేసుకోవచ్చు. ఓకే బాయ్ గాయ్స్, ప్లీజ్ లైక్ షేర్ అండ్